వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. జిల్లా అధికారులందరూ వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించి ఈ నెల 19న జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ బొత్స సత్యనారాయణ అధికారులను ఆకాంక్షించారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో గల సంతకుంబాళి మండలంలోని మూలపేట వద్ద నిర్మించనున్న కోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి శనివారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గ పరిధిలోని సంతకుంబాళి మండలంలో గల మూలపేట పోర్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 19న జరగనున్నది అన్నారు. అక్కడే పైలాన్ ఆవిష్కరణ, భూ పూజ ఉంటాయని, అనంతరం మూలపేట రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని అన్నారు. అక్కడి నుండి బయలుదేరి ముఖ్యమంత్రి నౌపడా చేరుకుంటారని, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. కావున కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ఎటువంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వారికి అప్పగించిన బాధ్యతలను విధిగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఇరు ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు వేసవి దృష్ట్యా ప్రతి పాయింట్ వద్ద తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బహిరంగ సభ చుట్టూ వాటర్ ట్యాంకర్లు ఉంచాలని, అలాగే వాటర్ ప్యాకెట్లు, వాటర్ డ్రమ్ములు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రధాన వేదిక వెలుపల టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక మొబైల్ టాయిలెట్లు ఉంచాలని సూచించారు. 104, 108 వాహనాలు, వైద్య శిబిరాలను ప్రతి ప్రదేశంలో ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి పర్యటనలో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఏపీ ఈపీ డీసీఎల్ అధికారులను మంత్రి ఆదేశించారు. అందరూ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అభిలషించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఉప ముఖ్యమంత్రి నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వర్, మెప్మా పథక సంచాలకులు డాక్టర్ డివి విద్యాసాగర్, జీవి చిట్టిరాజు, కె కాంతిమతి, టివి రమణ, జిల్లా విద్యాశాఖ అధికారి జి పగడాలమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా చరిత్రలోనే పెద్ద ప్రోగ్రామ్ గోడ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు జరగాల బాధ్యత ముఖ్యమంత్రి గారు దానికి శక్తి సభ కోరుతూ ముందు కృషి కావాలి. ప్రతి కార్యక్రమం వచ్చి టెక్కలో ప్రధానంగా జరుగుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినంత ముందు మన నవీన్ మిశ్ర ఆధ్వర్యంలో మీటింగ్ తీసుకోవాలని చెప్పారు. ఏ విధంగా డిజైన్ చేశారు, ఎక్కడ వచ్చిన దగ్గర నుంచి సీఎం గారు వచ్చి ఈ మూడు పొందాలను మూడు ప్లేసుల్లో చేద్దామా, నేను ఒక ప్లేస్లో చేస్తారా, నేను ఏం చేద్దాం అనుకున్నారు, ఎక్కడ కంపెనీ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు, లేదు ఎక్కడ ఈ ఫౌండేషన్స్ ఆర్గనైజ్ చేశారు, ఎవరికి ఏ డ్యూటీస్ ని ఆర్గనైజ్ చేశారు, ఏ విధంగా చేసుకున్నారని ఒక కన్క్యూగా మీకు డాక్టర్ ప్రిపేర్ చేసుకుంటారు. చేశారు కాబట్టి దయచేసి ముందు ఒకసారి రివ్యూ చేస్తే దాని తర్వాత దానికి యాడ్స్ డిలీట్స్ దాన్ని ఇంకా పైన చూడడం అనేది మనం తెలుసుకునే కాబట్టి ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వైజాగ్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మూలపేట అని ఏదైతే విలేజ్, మూలపేట విలేజ్ సంతకుంబాళి మండలం, అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ హెలిప్యాడ్ నుంచి కొంత డిస్టెన్స్ దూరంలోనే పైలాన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ భవన్పాడు పోర్ట్ వివరణ కోసం భవన్పాడు పోర్ట్ కి ఇప్పుడు పేరు మార్చడానికి కూడా మనం ఇది చేస్తున్నాము. బికాస్ గతంలో భవన్పాడు పోర్ట్ భవన్పాడు విలేజ్ వల్ల ఈ పేరు ఉంది, ఇప్పుడు ఉంది. సో భవన్పాడు అసలు సంబంధం లేదు. సో ఈ రోజు రాత్రి వరకు మనకి జీవో కూడా రాబడుతుంది. ఇట్ విల్ బి కాల్డ్ అస్ మూలపేట ఫోర్ట్. సో ఇప్పుడు మూలపేట ఫోర్ట్ కి అక్కడ పైలాన్ ఇనాగ్రేషన్ ఒకటి చేస్తాము.
అక్కడ నుంచి ఇంకొక 100 మీటర్ దూరంలో సముద్ర తీరంలో సీఎం గారు పూజలు చేస్తారు. ఈ పైలాన్ లొకేషన్ లో భూమి పూజ కూడా చేస్తారు. అదే లొకేషన్ లో ఒక 300 నుంచి 500 ఏదైతే పీడిఎఫ్స్ ఉన్నారు మూలపేట విష్ణు చక్రం గ్రామస్తులు, యాక్చువల్ గా 594 పీడిఎఫ్స్ ఉన్నారు నిర్వాసితులు, వాటిలో ఒక 350 మంది వరకు వస్తారని సర్పంచ్, అక్కడ ఒక సర్పంచ్ మనకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు 300 మొత్తం నిర్వాసితులు ఈ రెండు గ్రామాలకి, యాక్చువల్ టోటల్ ఇస్ 594, బట్ 350 వరకు ఇంట్రాక్షన్ కోసం వస్తారని వాళ్ళు చెప్పారు. 500 కూడా మనం రెడీ చేసుకుంటాం సార్, టోటల్ ఎస్ సార్. సో వాళ్ళతోటి సీఎం గారికి ఒక 10-15 మినిట్స్ ఇంట్రాక్షన్ ఉంటది. ఆ ఇంట్రాక్షన్ లో వాళ్ళు సీఎం గారికి ఏమైనా చెప్పాల్సిన చెప్తారు. ప్లస్ మన టోటల్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ 107 crores వరకు ఉంటుంది టోటల్ యాజ్ పర్ ద అప్రూవ్డ్ ఆర్ఎండ్ఆర్ ప్లాన్. దాంట్లో ఇండివిజువల్ బెనిఫిట్స్, స్ట్రక్చర్ వాల్యుయేషన్ వాళ్ళకి ఏదైతే ఇవ్వాల్సింది, ఉన్న ఇళ్లకి స్ట్రక్చర్ వాల్యుయేషన్ ఇవ్వాల్సింది, ప్లస్ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి 3.5 lakhs చొప్పున ప్రతి ఒక్కరికి అదనంగా అలవన్స్, ప్లస్ ఏదైతే ఆర్ఎండ్ఆర్ కాలనీ మేము ఏర్పాటు చేస్తున్నామో ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అది ఒక 37 crores. ఆల్ టుగెదర్ ఇట్ కమ్స్ టు 107 crores వరకు ఉంది. సో సీఎం గారి చేతుల మీదుగా ఈ సర్పంచ్లకి అక్కడ సింబాలిక్ గా చెక్ ఇస్తాం. అందులో అక్కడ సింబాలిక్ గా సీఎం సార్ చేతుల మీదుగా వాళ్ళకి చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 107 crores ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అని ఈ నిర్వాసితులకి ఆ చెక్ అక్కడ ఇంటరాక్షన్ చేసే టైంలో మనము ఇప్పిస్తాము. ఆ ఇంటరాక్షన్ అయిన తర్వాత దెన్ సీఎం గారు మళ్ళీ విక్తది 34 crores ఇస్ గవర్నమెంట్ ఓన్లీ సార్. జిల్లా అభివృద్ధికి మరింత ఊతం పోర్టు నిర్మాణమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా భావనపాడు పోర్టు నిర్మాణం చేపట్టనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆనందమయ్య ఫంక్షన్ హాల్లో ఈ నెల 19న భావనపాడు పోర్టు పనులకు శంకుస్థాపన చేసేందుకు, అలానే గొట్టా బ్యారేజ్ వద్ద ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల ప్రారంభానికి జిల్లాకు సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసాదరావు మాట్లాడుతూ భావనపాడు పోర్టుకు ఉన్న సౌకర్యాలు ఏమిటంటే 2.5 కిలోమీటర్ల దూరంలో NH-16 రోడ్డు కనెక్టివిటీ ఉంది అని, 7 కిలోమీటర్ల దూరంలో చెన్నై కోల్కతా రైలు మార్గం అందుబాటులో ఉందని చెప్పారు. అలానే విశాఖపట్నం నగరానికి కేవలం 80 నాటికల్ మైల్స్ దూరంలో ఈశాన్య దిశగా ఉందని అన్నారు. ఈ పోర్టు వల్ల జిల్లాలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రభావితమవుతాయని చెప్పారు. పోర్టు వల్ల పౌర సముదాయాలు సమకూరుతాయన్నారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వల్ల ప్రజలకు ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. ఉద్యోగాలు వచ్చి ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక స్వావలంబన లభిస్తుందని చెప్పారు. అభివృద్ధి లేదు లేదు అని పదే పదే విపక్షాల ప్రచారం చేస్తున్నాయని, దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇవాళ మనం మాట్లాడకపోతే తప్పు చేసిన వాళ్లం అవుతామని అన్నారు. ఇప్పటికే జిల్లాలో ఇచ్చాపురం మొదలుకొని రణస్థలం వరకు వివిధ రూపాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇచ్చాపురంలో డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు, పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు, అలానే టెక్కల్లో ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు పూర్తికి నిధుల కేటాయింపు, పాతపట్నం పరిధిలో గొట్టా బ్యారేజ్ వద్ద 19 TMC నీటిని వినియోగించుకునేలా ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసిన వైనం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఇవేమీ గతంలో లేవని కానీ జగన్ అధికారంలోకి వచ్చాక నాగావళితో పాటు వంశధార నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సదుద్దేశంలో సాగునీటి పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో సంబంధిత షెడ్యూల్ ప్రకారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని కోరారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపరితల జలాలు అందించడం ద్వారా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. గతంలో ఒడిశాతో తగాదాలు ఉన్నాయని, నేరడి బ్యారేజీ పనులు ముందుకు పోలేదని, ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆయకట్టు స్థిరీకరణకు తాము చేపడుతున్న ఎత్తిపోతల పథకం అన్నది సద్వినియోగమైతే 2.5 లక్షల ఎకరాలకు మేలు జరుగుతుందని తెలిపారు. అలాగే మిగతా అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్దితో ఉన్నారని, ఆయనకు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఉందని అన్నారు. ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవిని రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన వేపాడు చిరంజీవిని రాష్ట సర్పంచ్ సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ మరియు
రణస్థలం సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మధ్యం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వరరావు పిలుపునిచ్చారు. పద్మపూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వేసవిలో రక్త కొరత ఉంటుందని, కావున రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలనే సదుద్దేశంతో రక్తదానం చేపడుతున్నారని పద్మపూజిత ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బండారు ఫణికుమార్ అన్నారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా నలుగురికి ప్రాణదానం చేసిన వారు అవుతారని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకొచ్చి రక్తదానం చేయాలని అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని పెద్దపాడు రోడ్డులో ఉన్న పద్మపూజిత ఫౌండేషన్ లో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పడం అపోహ మాత్రమేనని వివరించారు. ప్రతి రక్తపు బొట్టు విలువైందని, ఏదైనా పునరుత్పత్తి చేసుకోవచ్చు గాని రక్తాన్ని మాత్రం ఎవరో ఒకరు దానం చేయడం వల్లే పొందొచ్చని అన్నారు. రక్తదానంపై అపోహలు వీడాలన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో 6 లీటర్ల వరకు రక్తం ఉంటుందని, 300 మిల్లీలీటర్ల రక్తదానం వల్ల ఇబ్బందులు తలెత్తవని అన్నారు. పద్మపూజిత ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బండారు ఫణికుమార్ మాట్లాడుతూ, తమ సంస్థ ఈ నెల 10 నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 136 బ్రాంచుల్లో ఇప్పటి వరకు 600 మంది వరకు రక్తదానం చేస్తున్నారని తెలిపారు. వేసవిలో రక్తం కొరత తక్కువగా ఉంటుందని భావించి తమ సంస్థ రక్తదానానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో శనివారం 100 మందికి పైగా రక్తదానం చేశారు. ట్రాఫిక్ డిఎస్పీ సిహెచ్ జీవి ప్రసాద్, పద్మపూజిత ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బండారు అనిల్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఐతం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేటలో అయ్యప్ప స్వామి జన్మదిన పూజ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలియుగ ఆరాధ్య దైవం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదిన పూజ మహోత్సవ వేడుకలు సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేట అయ్యప్ప సన్నిధానంలో ఘనంగా నిర్వహించారు. సన్నిధాన గురుస్వాములు పిన్నెంటి ఎండయ్యరెడ్డి, పాల కామరాజురెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, పెద్దలు, అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో చేశారు. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాలయం అయ్యప్ప మాలధారణ గురుస్వామి బ్రహ్మశ్రీ సుసరాపు బాలమురళి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు శ్రీ వెంకటగిరిధర్, జోషుల కిశోర్ శర్మ ఆధ్వర్యంలో పూజా పుణ్యావచనం, అయ్యప్ప స్వామి పడి పూజ, అభిషేకాలు, హోమం, పదునెట్టాంబడి, కర్పూర హారతి కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్ఐర్గాం గ్రామ వాస్తవ్యులు మణికంఠ భక్తి భజన బృందం ఆరంగి తిరుపతిరావు గురుస్వామి ఆధ్వర్యంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి సంగీత స్వరార్చన కార్యక్రమం, భజన పాటల కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. రాత్రి 7 గంటల నుండి సహస్ర దీపారాధన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం శ్రీశ్రీ శ్రీ బాలత్రిపురా సుందరి కాళభైరవపేట వ్యవస్థాపకులు పూజ్యశ్రీ గణేష్ స్వామి చేత భక్తి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ స్వామీజీ మాట్లాడుతూ, సృష్టికి మూలం ఆడదని, అమ్మలోని గొప్పతనాన్ని, అమ్మవారి తాలూకా విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా పూజా నిర్వాహకుడు గణేష్ స్వామితో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు. ఒక దీపం వెలిగిస్తే ఒక కాంతి, రెండు దీపాలు వెలిగిస్తే ఇంకో కాంతి, దాని బలం వేరే. అది 5 దీపాలు, 10 దీపాలు, 100 దీపాలు, 100 దీపాలు. దీపపు సంఖ్య పెరుగుతున్న కొలది ఆ స్థానం బలం పెరుగుతుంది. దీపం కున్న బలం అది. ఎక్కడైతే దీపం పెరుగుతుందో అక్కడ దేవత వసిస్తుంది. ఎక్కడైతే దేవత వసిస్తుందో అక్కడ సర్వ సౌభాగ్య సుఖాలన్నీ కూడా వసిస్తాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఒక దేవాలయానికి వెళ్ళినా ఇంటిలో కూడా దీపం పెట్టడానికి దీపానికి అతని ప్రాధాన్యత ఇవ్వడము మనం చేస్తున్నాం. ఇక్కడ ఎంతమంది 2 పూట్ల దీపాలు పెట్టి ఉన్నారు? 2 పూట్ల దీపాలు వెలిగిస్తున్నారు. చాలా మంచిది. అంటే మీరు ఆధ్యాత్మికంలో చాలా ముందుకున్నట్లే. ఏమీ లేదండి, ఆధ్యాత్మికంలో సామాన్యంగా మనం కొన్ని పాటిస్తే చాలు. అందులో ఉదయము సాయంత్రం దీపం. రోజు ఉదయము సాయంత్రం దీపం పెట్టక ముందు ఇల్లు ఊడగటం, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి ఇంటిని శుభ్రంగా వాతావరణం అనుకూలంగా ఉండడం, ఒక దేవాలయం ఎంత అందంగా ఉంటుందో ఇంటిని అంత అందంగా చూసుకోవడం,
రోజు మన దేవుడు వాళ్ళు దీపం వెలుగుతుంటే ఆ దీపం వెలుగుతున్న కాంతిలో మీకు ఫోటో ఉంటే ఫోటో, ఒక ప్రతిమ ఉంటే ప్రతిమ, దాన్ని 2 నిమిషాలు కనురెప్ప ఆర్పకుండా నన్ను రక్షించు, నన్ను పోషిస్తున్నా, నన్ను మంచి మానవ జన్మ, జ్ఞానమున్న మానవ జన్మనిచ్చి నన్ను ప్రకాశింపచేస్తూ నన్ను ఉన్నత స్థితిలో నడిపిస్తున్న దేవతామూర్తులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను సర్వదా రక్షించండి, నన్ను సర్వదా కాపాడండి, నా వెనకే ఉండి నన్ను నడిపించండి అని ఆ ఎదురుగా ఉండే ఆ దీపం వెలుగుతున్నప్పుడు మీరు ఆ దీపకాంతిలో ఫోటోను చూశారనుకోండి, ఆ దేవుడు యొక్క ప్రతిమని గాని ఫోటో గాని ఒక ప్రత్యేకమైన తేజస్సుతో కనబడింది. అనారోగ్యంతో మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా మాజీ ఎంపీ కణితి విశ్వనాథం శనివారం డివిజన్ కేంద్రం పలాస కాశీగుట్ట మున్సిపాలిటీ పరిధిలో అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ తరఫున లోక్సభ నుంచి 1989-1991 సంవత్సరాల్లో ఎంపీగా ఆయన విధులు నిర్వహించారు. 2014లో బీజేపీలో చేరారు. ఆయన స్వస్థలం నందిగామ మండలం హరిదాసుపురం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.